హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవేళ మనం గుత్తి వంకాయ చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక జార్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ పల్లీలు అనేది యాడ్ చేసుకుందాం. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, తగినంత చింతపండును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, అలానే చెక్క, మొగ్గ, ఇలాచీని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వుల్ని యాడ్ చేస్తున్నా. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాము. అలానే టమోటా, అలానే ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో చూడండి, ఇలాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి మనము. ఇప్పుడు వంకాయని ఒక 4 సైడ్స్ మనం మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా ఆ వంకాయలో మనం పెట్టేసుకోవాలి. సో రిమైనింగ్ వంకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా మీకు ఎన్ని అయితే కావాలనుకుంటారో అన్ని వంకాయలు అన్నిటినీ ఇలానే సర్వ్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. సో చూడండి, ఇలాగా అన్ని స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాం. అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకుందాము. సో ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక ఆనియన్ యాడ్ చేసుకుందాము, కట్ చేసింది. సో ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఒక 2 టమోటాలని కట్ చేసినట్టు వేసుకుందాము. సో ఇప్పుడు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. సో టమోటా అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి వంకాయలు అనేటివి యాడ్ చేసేసుకుందాం. సో ఈ ఆయిల్లో మనకు వంకాయ అనేది ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. సో ఇలాగ వంకాయలన్నీ ప్యాన్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. సో ఒకసారి మధ్యలో అలా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు వంకాయలు అనేటివి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ అనేది ఒక 10% ఉడికాక మనం ఇందాక అల్లం పేస్ట్ అవంతా చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీకు తగినంత గ్రేవీకి వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇలాగ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మీకు ఏమన్నా కారము, ఉప్పు తక్కువ అయితే సో అవి యాడ్ చేసేసుకుందాం. సో నేనైతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి వంకాయని బాగా ఉడికించేసుకుందాము. సో ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ వంకాయని మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకుందాము. సో అప్పుడైతే వంకాయ అనేది బాగా ఉడుకుతుంది. సో ఇప్పుడు ఒకసారి మన వంకాయ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఉడికింది అనుకుంటే మీరు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. సో చూడండి, ఇప్పుడు ఫైనలీ మన వంకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.